ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। हरे कृष्णा, अंदर की स्वागतम। कृष्ण, हरे कृष्ण प्रभु जी। सो మనము శ్రీమద్భాగవతము 6వ స్కందము 8వ అధ్యాయంలో ఉన్నాము। 18 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము। ఈరోజు 20వ శ్లోకం నుంచి చెప్పుకుందాం। అయితే విశ్వరూపుడు నారాయణ కవచం గురించి తెలియజేస్తున్నారు దేవతలకి। సో ఆ నారాయణ కవచం ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇప్పటి వరకు కూడా చూస్తూ వచ్చాం, కొంత భాగాన్ని చూసాం। ముందుగా ముందుగా మనకి ఏం తెలియచేశారు, మొదటి కొన్ని శ్లోకాలలో విశ్వరూపుడు మాట్లాడుతూ అంగానుష్ఠానం కదండి, తరువాత అంగాన్యాసం చేయాలి। అంగాన్యాసం చేసిన తరువాత కరణ్యాసం కరణ్యాసం చేయాలి, ఆ తర్వాత దిగ్బంధనం చేయాలి, ఆ తర్వాత మనము ఉత్తర అంటే ఇదంతా కూడా ఉత్తర ఉత్తరాభిముఖంగా కూర్చొని చేయాల్సినటువంటిది, మనల్ని శుద్ధి చేసుకున్న తర్వాత, ఆ తర్వాత భగవంతుని యొక్క వివిధ అవతారాలని మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం। సో ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రకంగా మనల్ని రక్షించాలి అని మనము కోరుకుంటూ ఉన్నాం ఈ యొక్క నారాయణ కవచంలో। సో ఇప్పటి వరకు కొన్ని అవతారాలను మనము చూసాము। ధన్వంతరి అవతారము ఇంతకు ముందు 18వ శ్లోకంలో, ధన్వంతరి అవతారము మనల్ని అవాంఛితమైనటువంటి ఆహార పదార్థాల ద్వారా పొందినటువంటి వ్యాధులని నుంచి మనల్ని దూరం చేయాలి అనేటువంటిది కోరుకున్నాం। ఆ తరువాత ద్వంద్వాల నుంచి బయటపడడం కోసం ఋషభదేవుడు మనల్ని రక్షించాలి అని కోరుకున్నాం। ఆ తర్వాత జనుల వలన కలిగేటువంటి ఆపదల నుండి యజ్ఞుడు రక్షించాలని, క్రూర సర్పాల నుంచి కలిగేటువంటి ఆపదల నుంచి మనల్ని బలరాముడు రక్షించాలి అని చెప్పేసి మనము వివిధ అవతారాలని మనము ప్రార్థన చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు। ఇక ఇప్పుడు 19వ శ్లోకం నుంచి మిగిలినటువంటి ఇంకా కొన్ని అవతారాలను కూడా మనము ప్రార్థన చేస్తాము, అవన్నీ కూడా ఆ అవతారాలన్నీ కూడా మనల్ని రక్షించాలి అని మనము కోరుకుంటాం। గౌరీమాతాజీ, హరే కృష్ణ ద్వైపాయ నో భగవాన ప్రబోధం, ద్వైపాయ నో భగవాన ప్రబోధ బుధస్తు పాషండ బుధత్తు పాషండ గణ ప్రమాదాత్। బుద్ధు పాషన్న గణ ప్రమాదాత్ కల్కిహి కలేహే కాలమలత్ ప్రపాతు, కల్కిహి కలేహ కాలమలాత్ ప్రసాదు। గౌరీమాతాజీ చదవండి। హరే కృష్ణ ప్రభుజీ. వేద జ్ఞానము లేకపోవటం వలన కలిగడి అజ్ఞానము నుండి భగవదవతారముగు వ్యాసదేవుడు నన్ను రక్షించుగాక. వేద విరుద్ధములగు కర్మల నుండి వేద జ్ఞానమును కర్మానుష్ఠానమును మరిచినట్లుగా చేసేటి అలసత్వము నుండి బుద్ధ భగవానుడు నన్ను కాపాడుగాక. ధర్మ రక్షణకే అవతరించడి కల్కి భగవానుడు కలి మాలిన్యము నుండి నన్ను రక్షించుగాక. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మళ్ళీ 3 అవతారాలను ప్రార్థించడం అనేటువంటిది జరిగింది। మొదటగా వ్యాసదేవుణ్ణి ప్రార్థిస్తూ మనం ఏం కోరుకుంటున్నాం, వ్యాసదేవుడు మనకి వేదాలని అందించారు, అంటే ఒకవేళ మనం వేద జ్ఞానం లేకపోవటం వలన కోల్పోయేటువంటిది లేకపోతే మనం మనకు జరుగుతున్నటువంటి మోసం ఏదైతే ఉందో, అన్యాయం ఏదైతే ఉందో, ఆ అన్యాయం నుంచి రక్షించాలి అని అంటే మనకి వేదవ్యాసుడి యొక్క కరుణ ఉండాలి మన మీద। అందుకని ఇక్కడ మనకి జ్ఞానం అనేటువంటిది వేదవ్యాసుడి ద్వారా పొందాలి, ఆయన ఇచ్చినటువంటి వేదాల ద్వారా పొందాలి అని ఆయన్ని వేడుకుంటున్నాం। తర్వాత వేదంలో చెప్పబడినటువంటి కొన్ని విధులని వాటిని మనం తప్పుగా అర్థం చేసుకొని దాన్ని మనము మిస్యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది,
అంటే కర్మకాండ విభాగంలో వేదాలలో మనకి అనేక రకాలైనటువంటి జంతు బలుల గురించి మాట్లాడారు. సో ఈ జంతు బలుల గురించి స్వయంగా వేదాలే చెప్తున్నాయి కదా, కాబట్టి నేను జంతు బలి చేస్తే తప్పేంటి అనేటువంటి భావంలో మనమందరం కూడా ఒకవేళ వేదాలతో చెప్పబడినటువంటి కర్మలనే నేను చేస్తున్నాను అనేటువంటి భావంలో మనం ఎక్కడ తప్పులు చేసేటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి అలా వేదాలలో మనం తప్పుగా అర్థం చేసుకొని కొన్ని మనము వేదాలకి వేద విరుద్ధమైనటువంటి కర్మలు చేసేటువంటి అవకాశం ఉంది. అలాంటి వేద విరుద్ధమైనటువంటి కర్మలని నిలిపివేసింది ఎవరు అని అంటే బుద్ధుడు. బుద్ధుడు ఏం చేశారు, ఒకవేళ వేదాలలో జంతు బలే గనక చెప్పబడితే అలాంటి వేదాలనైనా కానీ వ్యతిరేకించేశారు. ఎందుకు వ్యతిరేకించారు అంటే వేదాలలో చెప్పబడి ఉన్నటువంటి జంతు బలిని మనం సరిగా అర్థం చేసుకోలేకపోయాం. అక్కడ చెప్పబడినటువంటి విధానం ఏమిటి, ఏం చేయాలి, జంతు బలి విషయంలో అసలు వేదాలు కరెక్ట్గా ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోక వేదాలే జంతు బలిని సిఫార్సు చేస్తున్నాయి అనేటువంటి విధంగా మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి స్వయంగా భగవానుడే తిరిగి బుద్ధుడుగా అవతరించి వేదాలనే నిరాకరించేశారు. వేదాలనే అడ్డం పెట్టుకుని అన్యాయాలు అపరాధాలు చేస్తున్నారు అని చెప్పేసి వేదాలనే నిరాకరించేయటం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా జంతు బలిని ఆపారు. కాబట్టి ఇక్కడ మనము కూడా వేదాలలో చెప్పబడనటువంటి కర్మలని నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం స్వయంగా బుద్ధదేవ్ బుద్ధ భగవానుని మనం ప్రార్థిస్తున్నాం. ఇక ఆ తర్వాత ధర్మరక్షణ కోసం అవతరించినటువంటి కల్కి భగవానుని కూడా మనము ఎందుకు పూజిస్తున్నామంటే ఈ కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి కలి యొక్క ప్రభావంలో మనం ఎక్కడ మన ధర్మాన్ని కోల్పోతాము అని చెప్పేసి అలా కలి ప్రభావంతో మనం ధర్మాన్ని కోల్పోకుండా కలికి భగవానుడి యొక్క రక్షణ కోసం మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. ఓకే చదవండి మాతాజీ. భాష్యము, పలు ప్రయోజనముల కొరకు అవతరించడి దేవదేవుని వివిధ అవతారములను ఈ శ్లోకము పేర్కొనినది. మానవుల లాభము కొరకే మహనీయునగు వ్యాసదేవుడు వేదసార సత్వమును రచించెను. కనుక అజ్ఞానము నుండి బయటపడ కోరినచో మనుజుడు వ్యాసదేవుడు రచించిన చతుర్వేదములను అనగా సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వ వేదము, 108 ఉపనిషత్తులను, వేదాంత సూత్రములను అంటే బ్రహ్మసూత్రములు, మహాభారతమును, శ్రీమద్ భాగవత మహాపురాణమును, బ్రహ్మసూత్రములకు వ్యాసదేవుని భాష్యం, ఇతర 17 పురాణములను చదవవలెను. అవిద్యాజాలము నుండి బయటపడుటకు వ్యాసదేవుని కరుణ వలననే మనకు ఇన్ని దివ్య జ్ఞాన గ్రంథములు లభించినవి. శ్రీల జయదేవ గోస్వామి తాను రచించిన దశావసార స్తోత్రమున వివరించినట్లుగా బుద్ధ భగవానుడు బాహ్యమునకు వేద జ్ఞానమును నిరసించెను. వినంద యజ్ఞ విదే రహస అర్హ శృతిజాతం సదయ సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవ ధృత బుద్ధి శరీర జయ జగదీశ హరే. జనులను అత్యంత హేయమగు పశువధ కార్యము నుండి విరమింపజేయుట, మోగజీవములను కాపాడుట బుద్ధదేవుని కార్యము. వైదిక యజ్ఞములందు బలి ఇచ్చు నెపమున పశువధను కొనసాగించు పాషండులు మోసము చేయినప్పుడు వేదోపదేశము పశువధను అనుమతించినచో ఆ వేదమును నేను సమ్మతింపను అని బుద్ధ భగవానుడు పలికెను. ఈ విధముగా బుద్ధుడు వేదానుసారము వర్తించిన వారిని నిజముగా కాపాడెను. కనుక మనుజుడు బుద్ధిని శరణిచొచ్చినచో వేదాదేశమున దురుపయోగము వేదాదేశములు దురుపయోగము కానట్లుగా ఆ అవతారమూర్తి తోడ్పడగలడు. కల్కి అవతారము కలియుగమునందు జన్మించడి నాస్తిక వర్ణము వారిని ధనుమాడి భీకరమైన అవతారము. ప్రస్తుత కలియుగారంభననే అనేక అధర్మములు ప్రబలియున్నవి. ఇక కలియుగమున ముదిరిన కొలది అనేకములకు విద్యాధర్మములు నిక్కముగా చోటు చేసుకొనగలవు. కలియుగారంభమునకు మొదలు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్టు నిజమైన ధర్మమును అనగా తన పాదపద్మములనే శరణుజొచ్చుట వలనని ఆ దేవదేవుడు తెలియజేసిన ధర్మమును జనులు విస్మరించగలరు. కనుక కలియుగ ప్రభావమున దురదృష్టవశాత్తు మూర్ఖజనులు శ్రీకృష్ణుడి శరణుజొచ్చరు. వైదిక ధర్మమునకు చెందిన వారమని తెలుపుకొనేటి వారు కూడా నిజమునకు వేద విరుద్ధముగానే వర్తింతురు. ఎవరేని చెప్పినను అది ముక్తి పదమే అని నెపమున వారు ప్రతిరోజు ఒక రకమైన ధర్మ విధానమును తయారు చేసి చేయిచుందురు. అట్టి నాస్తికులు సాధారణముగా యత మత తత పద అను అని పలుకుచుందురు. దీని భావమును అనుసరించి మానవ సంఘమున వేల కొలది అభిప్రాయములున్నను ప్రతి అభిప్రాయము కూడా సక్రమమైన ధర్మమే. మూర్ఖుల యొక్క ఈ తత్వమే వేద ప్రతిపాదితమగు ధర్మము నశించిపోవునట్లుగా చేసినది. కలియుగము ముదిరిన కొలది అటువంటి తత్వముల ప్రభావము మరింత వృద్ధి కాగలదు. చివరకు కలియుగాంతమున
కేశవుని భీకరావతారమైన కల్కిదేవుడు ఆవిర్భవించి నాస్తికులను ధనుమాడి కేవలము భగవద్భక్తులను రక్షించెను. హరే కృష్ణ ప్రభు ఈ దండవత్ప్రణం. హరే కృష్ణ. సో మొదటి పారాగ్రాఫ్ లో మనకి ప్రభుపాదుల వారు వ్యాస భగవానుడి గురించి తెలియజేస్తున్నారు. ఏ విధంగా వ్యాస భగవానుడు మనకి వేద జ్ఞానాన్ని అందించారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో మొదలుగా వేదాలని నాలుగు ఉపవేదాలు వేదాలుగా, అంటే యాక్చువల్గా ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని నాలుగు వేదాలుగా, సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము, ఈ విధంగా మొత్తం నాలుగు విభాగాలుగా చేశారు. ఆ తర్వాత 108 ఉపనిషత్తులను ఇచ్చారు. ఆ తర్వాత వేదాంత సూత్రాలను రాశారు. ఆ తర్వాత మహాభారతాన్ని రాశారు. ఆ తర్వాత శ్రీమద్ భాగవతాన్ని రాశారు. సో ఈ విధంగా అనేక రకమైనటువంటి విషయాలను మనకి వేద జ్ఞానాన్ని అనేక గ్రంథాలుగా మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనము వేద జ్ఞానం లోపించకుండా ఉండాలి అంటే వ్యాసదేవుడు రచించినటువంటి ఇలాంటి గ్రంథాలన్నింటినీ కూడా మనము చదవగలిగితే అప్పుడు మనకి ఆ వ్యాసదేవుడి కరుణ వల్ల మనమందరం కూడా వేద జ్ఞాన పండితులము అవ్వగలుగుతాము. కాబట్టి వేద జ్ఞానం లేకపోవడం వల్ల మనం కోల్పోయేటువంటి స్థితి నుంచి రక్షింపబడడానికి వ్యాసదేవుడి యొక్క కరుణ మనకు ఉండాలి. ఆ తర్వాత కల్కి అవతారం, బుద్ధుడి యొక్క అవతారం, సారీ బుద్ధుడి యొక్క అవతారం గురించి కూడా చెప్పారు. సో వేదాలని పాటించేటువంటి వాళ్ళని రక్షించటం, వేదాలు పాటించినటువంటి వాళ్ళని కూడా వేదాలు పాటించేలా చేయడం అనేటువంటిది బుద్ధుడి యొక్క అవతార లక్ష్యం. అయితే బయటికి మాత్రం బుద్ధుడు అవతరించినప్పుడు వేదాలను నిరాకరించినట్లు కనిపిస్తుంది. దాని వలన కనీసంగా వేదాలలో చెప్పబడినటువంటి విషయాలని వీళ్ళు చేయకుండా ఉండాలి అని చెప్పేసి కలియుగ జనులని అందరినీ కూడా కాపాడాలి అనేటువంటి ప్రయత్నం చేశారు బుద్ధుడు. ఆ తర్వాత కల్కి అవతారం గురించి మాట్లాడుతున్నారు. సో కల్కి అవతారం గురించి మాట్లాడటానికంటే ముందు యాక్చువల్గా కలియుగంలో ధర్మము అనేటువంటిది నశించిపోయింది. సో నశించిపోయింది అని అంటే ఇప్పుడు యాక్చువల్ ధర్మం ఏమిటి అని అంటే మనందరం కూడా కృష్ణ భక్తిని చేసి కృష్ణ భక్తులుగా మారడము, కృష్ణ భగవానుడి యొక్క ధామానికి చేరడం, ఇది యాక్చువల్ ధర్మం. అయితే ఈ ధర్మాన్ని మనము అనేక రకాలుగా మార్చేసాం. ఏం చేసినా పర్వాలేదండి, ఏ దారిలో పోయినా కానీ ఒకే గమ్యానికి చేరుకుంటాము. మీరు చేసే మార్గమైనా మేము చేసే మార్గమైనా ఒకటే, ఏ మార్గంలో ప్రయాణిస్తే ఏముంది, చేరుకునేది ఒక చోటకే కదా, మీరు అలా చేయండి మేము ఇలా చేస్తాం అని చెప్పేసి మాట్లాడేటువంటి గురువులు కూడా తయారయ్యారు. అందుకని దాన్ని యతోమ తతోపత్. సో ఏ మార్గంలో పోయినా కానీ మనం పొందేటువంటి గమ్యం ఒకటే అని చెప్పేటువంటి సిద్ధాంతాలు ఇప్పుడు వచ్చేసాయి. అలా తప్పు అనేటువంటిది మనం అర్థం చేసుకోలేకపోయాం. సో అలా తప్పు అని మనం అర్థం చేసుకోలేకపోవడం వలనే మనం అధర్మయుతులంగా అవుతున్నాం. అంటే ఏ దేవీ దేవత ఆరాధన కూడా కృష్ణుడి యొక్క ఆరాధనతో సమానము అని అనుకోవటం అనేటువంటిది కూడా అధర్మమే. దేవీ దేవతల ఆరాధన కూడా కృష్ణుడి యొక్క ఆరాధనే అనుకోవడం కూడా నాస్తికవాదమే. సో అంటే మనం ఏమనుకుంటున్నామంటే మనం ఏదో దేవతల పూజలు చేస్తున్నాం కాబట్టి మనము నాస్తికులం కాదు అని మనం అనుకుంటున్నాం. కానీ భాగవతం ఏం చెప్తుంది అనంటే భాగవతం ఒక విష్ణు ఆరాధన లేక కృష్ణ ఆరాధన కాక మరి ఏ ఇతర ఆరాధనలు చేసి ఆ దేవీ దేవతల్ని దేవాది దేవుడితో సమానంగా చూడడం ఏదైతే ఉందో అలాంటి వాళ్ళందరినీ కూడా నాస్తికులు అని అంటుంది. అలాంటి వాళ్ళందరూ నాస్తికులు అంటే ఇప్పుడు మనం చూడండి, విష్ణువుని వ్యతిరేకించడమే నాస్తికుడు. ఇప్పుడు రావణాసురుడు ఆయన కూడా బ్రహ్మ కోసం, శివుడి కోసం తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, మరి ఆయన ఆస్తికుడా నాస్తికుడా? ఆయన కూడా గొప్ప ఆధ్యాత్మిక కర్మలే చేసినట్లు కనిపించారు. మనం చేయలేనటువంటి తపస్సులు కూడా ఆయన చేశాడు, కానీ ఆయన నాస్తికుడు. ఎందుకంటే ఆయన విష్ణువుని వ్యతిరేకించాడు కాబట్టి. అంటే మనము ఏ దేవీ దేవత ఆరాధన చేసినా విష్ణు ఆరాధన చెయ్యకపోతే మనం కూడా నాస్తికులమే. నాస్తికుల్ని సంహరించడం కోసం స్వయంగా భగవానుడు కల్కి అవతారంలో కలియుగంలో రానున్నారు. అందుకనే మనము ఏ మార్గంలో పోయినా కానీ ఒకటే గమ్యం చేరతము అని అనుకోవడం అనేటువంటిది మన మూర్ఖత్వము. అలాంటి మనలందరినీ కూడా శిక్షించడం కోసమే స్వయంగా భగవానుడే కల్కి అవతారంలో కలియుగంలో రానున్నారు అని ఇక్కడ తెలియజేశారు. కాబట్టి మనము అలాంటి అధర్మయుతమైనటువంటి మార్గంలో పోకుండా కాపాడటం కోసం కల్కి భగవాను ఇక్కడ మనము ప్రార్థిస్తాం. నెక్స్ట్ రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకో.
మాం కేశవో గదయా ప్రాతరవ్యాద్ మాం కేశవో గదయా ప్రాతరవ్యాత్. గోవింద అసం గోవింద ఆసంగవ మాత వేణుః గోవింద అసంగవ మాత వేణుః. నారాయణః ప్రాణ ఉదాత్త శక్తి నారాయణః ప్రాప్త ఉదాత్త శక్తి. మధ్యంధినే విష్ణురీంద్రపాణి మధ్యంతినే విష్ణురీర్ధపాణి. కేశవుడు గదతో నన్ను ప్రాతకాలము రక్షించుగాక. వేణుగాన వినోదియగు గోవిందుడు దినము యొక్క రెండవ భాగమును నన్ను రక్షించుగాక. సర్వశక్తి సమన్వితుడగు నారాయణుడు దినము యొక్క మూడవ భాగమునందు, శాత్రవ సంహారమునకు చక్రధారియగు విష్ణువు దినము యొక్క నాలుగవ భాగమును నన్ను రక్షించుగాక. హరే కృష్ణ ప్రభు. సో ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారాలే. సో ఒక్కొక్క అవతారము ఒక్కొక్క సమయంలో నన్ను రక్షించాలి అంటే ఒక రోజులోనే, సో మార్నింగ్ సమయంలో, లేకపోతే మధ్యాహ్నం సమయంలో, సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో ఎవరెవరు రక్షించాలి అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నామో ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. కేశవుడు గదతో నన్ను ప్రాతకాలమున రక్షించుగాక అంటే ఉదయం సమయం. వేణుగాన వినోదియగు గోవిందుడు దినము యొక్క రెండవ భాగంలో నన్ను రక్షించాలి. సర్వశక్తిమంతుడు నారాయణుడు దినము యొక్క మూడవ భాగమునందు, శాత్రవ సంహారమునకు చక్రధారి యొక్క విష్ణువు దినము యొక్క నాలుగవ భాగంలో నన్ను రక్షిస్తారు. అంటే మొత్తం దినాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగంలో ఏ ఏ భగవంతుడి యొక్క అవతారం నన్ను రక్షించాలి అనేది ఇక్కడ మనం చేస్తున్నటువంటి ప్రార్థన. ఓకే చదువు. హరే కృష్ణ. భాష్యము. వైదిక జ్యోతిష్ గణనమును అనుసరించి రేయింబ వాళ్ళు 12 గంటలకు బదులు 30 ఘటికలుగా అనగా 24 నిమిషములు విభజింపబడినవి. కనుక రేయింబ వాళ్ళు 5 ఘటికలను కలిగినట్టి 6 భాగములుగా విభజింపబడును. రేయింబ వాళ్ళకు సంబంధించిన ఆ 6 భాగములలో రక్షణార్థము భగవానుడు వివిధ నామములలో సంబోధింపబడును. మధురాధిపతి కేశవుడు దినము యొక్క మొదటి భాగమునకు, ప్రభువు బృందావనాధిపతి గోవిందుడు రెండవ భాగముకు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఓకే 12 గంటలు అంటే 30 ఘటికలు. 30 ఘటికలు అంటే ఒక ఘటిక అంటే 24 నిమిషాలు. సో ఈ విధంగా ఈ 30 ఘటికలని 4 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క భగవానుడి యొక్క అవతారాన్ని రక్షణార్థము ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క నామంతో పిలుస్తారు అని చెప్తారు ఒక్కొక్క రోజు యొక్క ఒక్కొక్క భాగంలో. కాబట్టి మనం ఇప్పుడు చూసినట్లు ఒక్కొక్క ఉదయం సమయము, మధ్యాహ్నం సమయము, సాయంత్రం సమయము, మిగిలినటువంటి రాత్రి సమయంలో ఏ విధంగా మనకి భగవంతుడు రక్షించాలి అని మనకి చూస్తున్నాం. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. సాయంత్రి ధామావతు మాధవో మాం. దోషే హృషీకేశ ఉదార్ధరాత్రే. దోషే ఋషికేశ ఉదార్ధదాత్రే. నిషీధయేకో వతు పద్మనాభః. నిషీధయేకో వతు పద్మనాభః. హరే కృష్ణ ప్రభు. ప్రభువాదరి వారి భావము. దానవులకు పరమభీతికరమగు ధనువుని దాల్చిన మధుసూదనుడు దినము యొక్క 5వ భాగమున నన్ను రక్షించుగాక. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా ఆవిర్భవించినట్టు మాధవుడు సాయంకాలమున నన్ను రక్షించుగాక. రేయి ఆరంభమున ఋషికేశుడు నన్ను రక్షించుగాక. నడిరేయి అంటే రాత్రి అంతటి 2వ 3వ భాగములందు పద్మనాభుడే నన్ను కాపాడుగాక. హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణామం. ఓకే ధన్యవాదాలు. అంటే ఇంకా ఇంతకుముందు 12 గంటల్లో ఎవరు రక్షించాలి అని చూసాం. మిగిలినటువంటి 12 గంటల్లో కూడా అంటే ఏ విధంగా మనల్ని భగవంతుడు రక్షించాలి, ఏ రూపాల్లో భగవంతుడు మనల్ని రక్షించాలి అనేటువంటిది మనము చూస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, దానవుల నుంచి మనల్ని రక్షించడానికి మధుసూదనుడు, మధు కైటబుడు అనేటువంటి దానవుల నుంచి మనకి భగవంతుడే మధుసూదనుడిగా అవతరించి రక్షించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మధుసూదనుడే మనల్ని దానవుల నుంచి రక్షించాలి అని కోరుకుంటున్నాం.
తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించినటువంటి మాధవుడు సాయంకాలం నన్ను రక్షించాలి అని చెప్తున్నారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రేయి ఆరంభన హృషీకేశుడు నన్ను రక్షించు కాక నడిరేయి అంటే రాత్రి సమయంలో, అంటే రాత్రి అందులో రెండవ మూడవ భాగంలో అంటే మిడ్ నైట్ తర్వాత పద్మనాభుడే నన్ను కాపాడు కాక అని చెప్తారు. ఓకే 22వ శ్లోకం నీలరాణి మాతాజీ. श्रीवत्सधामा पररात्रैषः श्रीवत्सधामा पररात्रैषः प्रत्यूषयीशो असिधरो जनार्दनः प्रत्यूषयीशो असिधरो जनार्दनः दामोदरो अव्याधनुसन्ध्यं प्रभाते दामोदरो अव्याधनुसन्ध्यं प्रभाते विश्वेश्वरो भगवान् कालमूर्तिः विश्वेश्वरो भगवान् कालमूर्तिः వచ్చస్థలమున శ్రీవత్స లాంఛనుడగు దేవదేవుడు అర్ధరాత్రి నుండి అరుణోదయం వరకు నన్ను రక్షించుగాక. ఖడ్గధారియగు జనార్దనుడు రాత్రి చివరన దామోదరుడు ప్రభాత కాలమున విశ్వేశ్వరుడు రేయింబవుళ్ళు సంధి సమయమున నన్ను కాపాడుగాక. హరే కృష్ణ. రేత్రికి పగలకి మధ్య ఉన్నటువంటి సంధి సమయాల్లో విశ్వేశ్వరుడైనటువంటి భగవానుడు కాపాడాలి అని ఇక్కడ కోరుకున్నారు. ప్రభాత కాలంలో దామోదరుడు, తర్వాత ఇక్కడ శ్రీవత్సలాంఛనుడు దేవదేవుడు అర్ధరాత్రి నుండి అరుణోదయం వరకు నన్ను రక్షించు కాక, ఖడ్గధారి జనార్దనుడు రాత్రి చివరన, దామోదరుడు ప్రభాత కాలమున, విశ్వేశ్వరుడు రేయింబవళ్ళ సంధి సమయంలో నన్ను రక్షించుగాక. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. చక్రం యుగాంతానల తింగ్మనేమి చక్రం యుగాంతానల తింగ్మనేమి క్రమత్ సమాంతాద్ భగవత్ ప్రయుక్తం భ్రమత్ సమాంతాద్ భగవత్ ప్రయుక్తం దంధగ్ధి దంధగ్ధరి సైన్యమాశు దంధగ్ధి దంధగ్జరి సైన్యమాసు అక్షం యతావాత సఖో హుతాశః కక్షం యథావాత సఖో హుతాశః. హరే కృష్ణ ప్రభుజీ దన్వత్పరం హరే కృష్ణ రావుల వైష్ణవ రేవ డిస్ప్లేజ్ యాక్సెప్ట్ మేము బల ప్రభుజీ. దేవదేవునిచే నియుక్తమై నలుదిక్కుల చరించినట్టే చక్రాయుధము తీక్షణమగు అంచులు కలిగినదే ప్రళయాగ్ని సమముగా నాసికారి అయి ఉన్నది. వాయు సహాయమున అగ్ని తృణరాశిని దగ్ధమునర్చినట్లు ఆ చక్రాయుధము నా శత్రువులను దగ్ధమునర్చుగాక. హరే కృష్ణ గురువుజీ. భగవంతుడితోటి అది చక్రాయుధం అనేటువంటిది ఓన్లీ భగవంతుడు మాత్రమే ఉపయోగిస్తారు. మరి ఏ ఇతర దేవీ దేవతల దగ్గర కూడా చక్రాయుధము అనేటువంటిది ఉండదు. స్వయంగా చక్రాయుధం ఎలా ఉంటుంది అని అంటే దానికి తీక్షణమైనటువంటి అంచులు ఉంటాయి, అంటే పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. సో అది ఎంత డేంజరస్ అంటే ప్రళయాగ్ని ఎంత డేంజరస్ో అంత డేంజరస్. ఏ విధంగా అయితే ప్రళయాగ్ని నుంచి రక్షింపబడటం అనేటువంటిది సాధ్యం కాదో ఆ విధంగా చక్రాయుధం నుంచి కూడా రక్షింపబడటం అనేటువంటిది సాధ్యం కాదు. అలాంటి చక్రాయుధాన్ని ధరించినటువంటి భగవానుడు నా శత్రువులను దగ్ధం చేయు కాక అనేటువంటి ఇక్కడ మనం కోరుకుంటున్నాం. అంటే శత్రువులు అంటే మనకున్నటువంటి అన్ని రకాల అనర్థాలు కూడా మనకి శత్రువులే. కాబట్టి మన అనర్థాలను కూడా తొలగించాలంటే భగవంతుడే మనల్ని కాపాడాలి. నెక్స్ట్ 24 సుజాత మాతాజీ. గదే అశని స్పర్శన విస్ఫులింగే నిస్పర్శన విస్ఫులింగే నిష్పిన్ని నిష్పిణ్య జిత ప్రియాసి నిష్పిండి నిష్పిండ్య జిత ప్రియాసి ఊష్మాండవైనాయక యక్షరక్షో ఊష్మాండవైనాయక యక్షరక్షో భూత గ్రహాంశ్చూర్ణయ చూర్ణయారీన్ భూత గ్రహాంశోర్ణయ చూర్ణయారీన్ దేవదేవుని హస్తముందలి ఓ గదా
విడుగుల వంటి నిప్పురవ్వలను సృష్టించినట్టి నీవు భగవంతునికి అతి ప్రియమైన దానవు. నేను కూడా అతని సేవకుడనే. కనుక కూష్మాండులు, వినాయకులు, రాక్షసులు, యక్షులు, భూత గ్రహముల వంటి చెడు జీవులను పొడి పొడిగా చేయుటలో నాకు తోడ్పడము. హరే కృష్ణ. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనము భగవంతుడి యొక్క సేవకులము అనేటువంటి విషయం మనకి ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. అంటే మన ప్రార్థనలో కూడా మనం ఎక్కడా కూడా భౌతికమైన కోరుకుంటున్నాము, భౌతికమైనటువంటి వాంఛలతోటి చేస్తున్నటువంటి ప్రార్థనలాగా ఇక్కడ కనిపించట్లేదు. సో నా యొక్క నిజస్థితి ఏమిటి అని అంటే మనం భగవంతుడి యొక్క సేవకులము, ఆ సేవకులము అనేటువంటి భావంలోనే మనల్ని రక్షించు అని కోరుకుంటున్నాం. అంటే ఈ రక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే మనం భగవంతుడి యొక్క సేవకులుగా స్థితులమై ఉండడం. అంటే ఇప్పుడు మనము భగవంతుడి సేవకులమైనటువంటి మనము భగవత్ సేవను వదిలేసేటువంటి మార్గంలో పోతే కనుక మనం మన రక్షణ నుంచి కోల్పోయినట్లు. సో అంటే ఇప్పుడు మనం ఏ భగవంతుడినైనా, భగవంతుడి యొక్క ఏ అవతారాన్నైనా ప్రార్థిస్తే మనము మన యొక్క భావం ఎలా ఉండాలంటే భగవంతుడి నుంచి దూరం అవ్వకుండా ఉండడానికి కాపాడబడాలి. సో ఇక్కడ అదే మనము కోరుకుంటాం. భగవంతుడి యొక్క సేవకుడిని నేను, కాబట్టి నన్ను సేవకుడుగానే ఉండేలాగా నువ్వు రక్షించు అని భగవంతుడి యొక్క ఆయుధమైనటువంటి గదని ప్రార్థిస్తున్నావు. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. త్వం యాతు ధాన ప్రమథ ప్రేత మాతృ, త్వం యాతు ధాన ప్రమథ ప్రేత మాతృ, పిశాచ విప్రగ్రహ ఘోర దృష్టిన్, పిశాచ విప్రగ్రహ ఘోర దృష్టిన్, దరేంద్ర విద్రావయ కృష్ణ పూరితో, దరేంద్ర విద్రావయ కృష్ణ పూరితో, భీమస్వనో అరేన్ అరేర్ హృదయాని కంపయన్, భీమస్వనో హరే హృదయాని కంపయన్. హరే కృష్ణ. ఓ శంఖరాజమా, పాంచజన్యమా, నీవు సదా శ్రీకృష్ణ భగవాన్ చే పూరింపబడదానవు. కనుక రాక్షసులు, ప్రమథులు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, భయంకరమైన కన్నులు కలిగిన బ్రహ్మ రాక్షసుల వంటి శత్రువుల హృదయములను భీతిని కలిగించినట్లు భయంకరమైన శబ్దమును చేయదువు. శంఖము, శంఖము అంటే భగవంతుడి యొక్క చేతిలో ఉన్నటువంటి శంఖం. భగవంతుడి యొక్క శంఖానికి పేరు ఏంటండి? మనకి భగవద్గీతలో కూడా వస్తుంది, పాంచజన్యాన్ని మనం ఇక్కడ ప్రార్థిస్తున్నాం. నీవు సదా శ్రీకృష్ణ భగవాన్ పూరింపబడుదానవు. అంటే యాక్చువల్ గా చూస్తే శంఖాన్ని మనము పూరిస్తే ఏమవుతుంది అని అంటే దుష్ట శక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి. అంటే మనం ఇంట్లో కూడా శంఖాన్ని ఎందుకు పూరిస్తే మంచిది అని అంటే మొత్తం మంగళకరంగా ఉంటుంది అనమాట. మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు అంటే నెగిటివ్ ప్రభావాలను కలిగించేటువంటి శక్తులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా దూరం అయిపోతాయి. సో అందుకని ఇక్కడ శంఖాన్ని ప్రార్థించడం అనేటువంటి జరుగుతుంది. దానం రాక్షసులు, ప్రమథులు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, భయంకరమగు కన్నులు కలిగినటువంటి బ్రహ్మ రాక్షసులు వంటి శత్రువుల హృదయంలో భీతిని కలిగించినట్టు భయంకరమగు శబ్దమును చేయుదువు. సారీ, ఓకే. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజ్. త్వం త్విగ్మధారాసి వరారి సైన్యం, మీష ప్రయుక్తో మను చింధి చింధి, మీసా ప్రయుక్తో మమ చింది చింది, చక్షూంషి చర్మం చత చంద్ర చాదయ, చక్షూషిం చర్మం చత చంద్ర చాదయ, విషామఘోనాం హర పాప చక్షుషాం, విషామఘోనాం హర పాప చక్షుషాం. హరే కృష్ణ ప్రభు. ఓ తీక్షణ మగు ఖడ్గరాజమా, దేవదేవునిచే నియుక్తమై నీవు నా శత్రువులను ముక్కలు చేయుము, నా శత్రువులను ముక్కలు చేయుము. ఓ శతచంద్ర చక్ర చిహ్నితమగు డాలా, పాపమయులగు శత్రువులు కన్నులను కప్పివేయుము, వారి పాపపు ఇష్టమగు కన్నులను పెరికి వేయుము. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు ఖడ్గంతో కూడా మనము ప్రార్థన చేయడం అనేటువంటి జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ భగవంతుడి యొక్క చేతుల్లో ఉన్నటువంటి వివిధ ఆయుధాలకి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కోరుకుంటున్నటువంటి కోరిక ఏమిటి అని అంటే మనకి రక్షణ ఇవ్వాలి, శత్రువుల నుంచి రక్షణ ఇవ్వాలి అని మనము కోరుకుంటున్నాం.
నెక్స్ట్ శిరీష మాతాజీ. యన్నో భయం గ్రహేభ్యో అభూత్కేతుభ్యో నృభ్యయేవ చ. యన్నో భయం గ్రహేభ్యో అభూత్కేతుభ్యో నృభ్యయేవ చ. సరీసృపేభ్యో దృష్టిభ్యో భూతేభ్యో సంహోభ్యయేవ చ. హరిసృప్తేభ్యో దంష్టిభ్యో భూతేభ్యో అహం అహోభ్య ఏవ చ. సర్వాణ్యేతాని భగవన్ నామ రూపానుకీర్తనాత్. సర్వాణ్యేతాని భగవన్ నామ రూపానుకీర్తనాత్. నయాంతు సంక్షయం సద్యోయేన శ్రేయః ప్రతీపకాః. ప్రయాంతు సంక్షయం సద్యోయేన శ్రేయః ప్రతీపకాః. హరే కృష్ణ. భగవంతుని దివ్యనామ రూప గుణ సంపత్తులు కీర్తనము మమ్ము దుష్టగ్రహములు ఉల్కలు అసూయ పరుగులగు మానవులు సర్పములు తేళ్లు వ్యాఘ్రాది జంతువుల నుండి కాపాడుగాక. అది మమ్ము దెయ్యముల నుండి పృథ్వీ జలము అగ్ని వాయువు భౌతికాంశముల నుండి మెరుపుల నుండి గత పాపముల నుండి రక్షించుగాక. ఇవన్నీను మా శుభకర జీవనమునకు అవరోధములై ఉన్నవి కనుక హరే కృష్ణ మహామంత్ర కీర్తనము చే అవన్నీను పూర్తిగా నశించుగాక. హరే కృష్ణ. భగవంతుడి యొక్క నామమును కూడా మనం ప్రార్థిస్తున్నాం. భగవంతుడి యొక్క నామము కూడా మనల్ని ఏ విధంగా రక్షిస్తుంది అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో భగవంతుడి యొక్క దివ్య నామ రూప గుణ సంపత్తుల కీర్తనము మమ్ము దుష్ట గ్రహాలు ఉల్కలు అసూయాపరులు మానవులు, అంటే మన మీద ఎవరైనా అసూయ పొందితే వాళ్ళ నుంచి కూడా మనల్ని భగవంతుడి యొక్క నామం రక్షిస్తుంది. సర్పములు తేళ్లు వ్యాఘ్రాది జంతువుల నుండి కూడా కాపాడు. అది మమ్ము దెయ్యముల నుండి పృథివీ జలము అగ్ని వాయువు భౌతికాంశముల నుండి, అంటే భౌతికమైనటువంటి మూలకాలే కదా మనల్ని బంధించేసాయి. సో ఈ భౌతికమైనటువంటి అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి పంచభూతాలు కూడా మనల్ని ఇక్కడ బంధించేసాయి. సో ఈ పంచభూతాల నుంచి బయటపడాలి. సో బయటపడాలంటే మార్గం ఏమిటి అంటే భగవంతుడి యొక్క నామము అని ఇక్కడ మనకు తెలుస్తుంది. సో భగవంతుడి యొక్క నామ రూప గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని ఈ భౌతిక విశ్వం నుంచి రక్షిస్తాయి. కాబట్టి ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆపదల నుంచి మనల్ని రక్షించడం కోసం భగవంతుడి నామాన్ని మనం ఆశ్రయించాలని ఇక్కడ మనకి తెలుస్తుంది. కాబట్టి హరే కృష్ణ మహామంత్ర కీర్తనం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనల్ని ఈ భౌతికమైనటువంటి కష్టాల నుంచి తొలగిస్తుంది. ఓకే. కళావతి మాతాజీ. గరుడో భగవాన్ స్తోత్ర స్తోభశ్చందోమయ ప్రభు. గరుడో భగవాన్ స్తోత్ర స్తోభశ్చందోమయ ప్రభు. రక్షత్వశేష కృచ్ఛేభ్యో విశ్వక్సేనః స్వనామభిః. రక్షత్వశేష కృచ్ఛేభ్యో విశ్వక్సేన స్వనామభిః. విష్ణువాహనమగు గరుత్మంతుడు ఆ దేవదేవునితో సమానముగా శక్తిమంతుడైనందున పరమ పూజనీయుడై ఉన్నాడు. వేదస్వరూపుడు వేదములచే కీర్తింపబడువాడునైన అతడు అన్ని ప్రమాదముల పరిస్థితుల నుండి మమ్ము రక్షించుగాక. దేవదేవుడకు విశ్వక్సేనుడు తన పవిత్ర నామము చే మమ్ము అన్ని ఆపదల నుండి కాపాడుగాక. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో భగవంతుడి యొక్క పవిత్ర భగవంతుడి యొక్క వాహనం అయినటువంటి గరుత్మంతుడు, ఆయన యొక్క శక్తి భగవంతుడి యొక్క శక్తితో సమానం. అంటే భగవంతుడు తన భక్తులకి ఎలాంటి శక్తి ఇస్తారంటే తనకుతో సమానమైనటువంటి శక్తిని తన భక్తులకి ఇస్తారు. మనం చూస్తే రామాయణంలో కూడా మనకి రాముడి కంటే కూడా శక్తిమంతుడుగా హనుమంతుడిని చూపిస్తారు. ఎందుకంటే భగవంతుడు అంత కరుణిస్తారనమాట. హనుమంతుడికి ఎంత శక్తి ఇచ్చారు అంటే స్వయంగా భగవానునే కాపాడే అంత శక్తిని ఇచ్చారు. సో అది భక్తుల మీద చూపించేటువంటి కరుణ అనమాట. సో అలా ఇక్కడ చూస్తే గరుత్మంతుడు కూడా హనుమంతుడిలానే గొప్ప భక్తుడు భగవంతుడికి. సో అలాంటి గరుత్మంతుడు పరమ పూజనీయుడై ఉన్నాడు. వేద స్వరూపుడును వేదములచే కీర్తింపబడు వాడును అయినటువంటి అతడు అన్ని ప్రమాదకర పరిస్థితుల నుండి మమ్ము రక్షించుగాక. మనకు ఏ రకమైనటువంటి ప్రమాదం నుంచి రక్షించబడడం కోసం మనము సో గరుత్మంతుడిని పూజించవచ్చు.
ఆ తర్వాత దేవదేవుడు అయినటువంటి విశ్వక్సేనుడు తన పవిత్ర నామము చే మమ్ము అన్ని ఆపదల నుండి కాపాడుతాడు. భగవంతుడి యొక్క నామం కూడా మనల్ని అన్ని ఆపదల నుంచి కాపాడుతుంది. నెక్స్ట్ సమిష్టి మత సర్వాపద్భ్యో హరేర్నామా రూపయానాయుధాని నః सर्वा पद्मो हरेर्नामा रूपायानायुधानिनः बुद्धीन्द्रिय मनः प्राणान् पान्तु पार्षदभूषणान् बुद्धीन्द्रिया मनः प्राणान् पान्तु पार्षदभूषणः। हरे कृष्ण प्रभुजी, देवदेवुनि पवित्र नाममु दिव्य रूपमुलु वाहनमुलु పార్షదులుగా అతనిని అలంకరించు సర్వ సర్వయుధములు మా బుద్ధిని ఇంద్రియములను మనస్సును ప్రాణమును సర్వ పదల నుండి కాపాడుగాక. భాష్యము చదవ. భగవంతునికి పలువురు పార్షదులు కలరు. భగవంతుని ఆయుధము వాహనములు కూడా పార్షదుల కోవకే చెందుయుండును. ఆధ్యాత్మిక జగత్తులో భౌతికము అనునదియే ఉండదు. ఖడ్గము ధనస్సు గద చక్రము దేవదేవుని దేహమును అలంకరించు సమస్తము ఆధ్యాత్మిక చైతన్య పూరితములై ఉండును. కనుకనే భగవంతుడు అద్వయ జ్ఞానమని పిలువబడును. అనగా అతనికి అతని నామ రూపమగు ఆయుధములగు భేదము లేదు. అతనికి సంబంధించిన దేదియును ఆధ్యాత్మికతనే సంతరించుకొనియుండును. అవన్నీయును నానావిధ ఆధ్యాత్మిక రూపాలలో భగవత్ సేవయందు నెలకొనియున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇక్కడ భగవంతుడి యొక్క అందరు పార్షదులు కూడా మనల్ని రక్షించాలి అని కోరుకుంటాం. భగవంతుడి యొక్క పార్షదుల్లో భగవంతుడి యొక్క ఆయుధాలను కూడా చూపించడం అనేటువంటి జరుగుతుంది. మరి ఎందుకు భగవంతుడి యొక్క ఆయుధాలు భౌతికం కాదా? భగవంతుడి యొక్క ఆయుధాలు ఇప్పుడు మన చేతిలో మనం ఉన్నాం అనుకోండి, మనకి చైతన్యం అనేటువంటిది ఉంది. మన చేతిలో ఏదైనా ఆయుధం ఉందనుకోండి, ఆయుధానికి చైతన్యం ఉంటుందా? ఉండదు. మనం ఎలా వాడితే అలా ఉపయోగింపబడుతుంది అది. అలానే భగవంతుడి రాజ్యంలో అంటే ఆధ్యాత్మిక లోకంలో అలా ఏం తేడా ఉండదు. మనకి మన చేతిలో ఉన్నటువంటి ఆయుధానికి ఉన్నటువంటి స్థితి ఒకలాగానే ఉంటుంది. అన్నీ ఆధ్యాత్మికమే, వాటికి మనకు ఉన్నటువంటి లాంటి చైతన్యమే ఉంటుంది అక్కడ. సో కాబట్టి భగవంతుడి యొక్క ఆయుధాలు కూడా భగవంతుడి యొక్క పార్షదులే, ఆయుధ రూపంలో భగవంతుడికి సేవ చేస్తున్నాయి. అలానే భగవంతుడికి ఆభరణాలు కూడా ఆధ్యాత్మికమే. భగవంతుడికి వాడేటువంటి ఆభరణాలు ఏమిటి అని అంటే, ఆ ఆభరణాలు కూడా పార్షదులుగానే గుర్తిస్తున్నారు. ఎందుకంటే వాటికి కూడా ఆధ్యాత్మిక చైతన్యమే ఉంటుంది. ఆ విధంగా భగవంతుడి యొక్క ఆభరణాలైతే ఆయుధాలైతే ఇవన్నీ కూడా పార్షదులు. కాబట్టి ఈ పార్షదులతో పాటు ఈ ఆభరణాలు ఆయుధాలు కూడా మనల్ని రక్షించాలి అని మనం ఇక్కడ కోరుకుంటున్నాం. నెక్స్ట్ మల్లేశ్వరి మాతాజీ. యథాహి భగవానేవ వస్తుతః సదసచ్చయత్. యదా హి భగవానేవ వస్తుతః సదసచ్చయత్. సత్యేనానేన నః సర్వే యాంతు నాశముపద్రవాం. సత్యేనానేన నః సర్వే యాంతు నాశముపద్రవా. స్థూల సూక్ష్మ తత్వమగు జగత్తు భౌతికమేమైన భగవంతుడే చరముగా సర్వకారణ కారణుడు గనక అతనికి అభిన్నమై ఉన్నది. కార్యమునందు కారణం ఉపస్థితిమై ఉండును. కనుక వాస్తవమునకు కార్యకారణములు రెండును ఒకటే. కనుక పరతత్వము దేవదేవుడు తన ఏదో ఒక శక్తి పూర్ణ భాగములచే మా ఆపదలన్నిటినీ నశింపజేయుగాక. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కార్యకారణాలకి రెండిటికి కూడా మూలము భగవానుడే అంటున్నారు. అంటే జరిగినటువంటి పని జరగడానికి రెండిటికి కూడా కారణం ఆయనే అంటున్నారు. అంటే అందుకనే మనము ఆ భగవంతుడికి అంత శక్తి పూర్ణుడు కాబట్టి మన యొక్క ఆపదలన్నింటినీ కూడా ఆ భగవంతుడే కాపాడాలి అని మేము ఇక్కడ కోరుకుంటాం. అంటే స్థూల సూక్ష్మ తత్వాలు, అంటే ఇప్పుడు మన ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి స్థూల సూక్ష్మ తత్వాలకి మూలం ఎవరు అని అంటే స్వయంగా భగవానుడే. అందుకనే ఆయన సర్వకారణాలకి కారకుడు అని చెప్తాం. ఓకే, అలాంటి భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి మనకి కలిగేటువంటి అన్ని రకాల ఆపదల్ని కూడా ఆయనే మనల్ని కాపాడాలి అని కోరుకుంటున్నాం. శ్రీదేవి మాతాజీ.
कृष्ण प्रभु यथैकात्म्यानुभावानां विकल्परहितः स्वयं यथैकात्म्यानुभावानां विकल्परहितः स्वयं भूषणायुधलिङ्गाभ्यां धत्ते शक्ति स्वमायया भूषणायुधलिङ्गाख्या दत्ते शक्तिः स्वमायया तेनैव सत्यमानेन सर्वङ्गो भगवान् हरिः तेनैव सत्यमानेन सर्वज्ञो भगवान् हरिः पातु सर्वैः स्वरूपैर्नः सदा सर्वत्र सर्वगः पातु सर्वैः स्वरूपैर्नः सदा सर्वत्र सर्वगः हरे कृष्ण गुरु భగవానుడు జీవులు భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి సమస్త సృష్టి అనునవి అన్నియును వ్యక్తిగతములే అయినను చర్మమున అవన్నీయు కలిపియే దేవదేవుడగును కనుకనే ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు భిన్నత్వమునందు ఏకత్వమును గాంచుదురు అట్టి వారలకు భగవంతుని దేహాలంకరణలు అతని నామము యశస్సు గుణములు రూపములు ఆయుధములు అతని శక్తి ప్రదర్శనలే అయ్యున్నవి వారి మహోన్నతమగు ఆధ్యాత్మిక అవగాహన ప్రకారము వివిధ రూపములను ప్రకటించు సర్వజ్ఞుడగు భగవానుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు అట్టి దేవదేవుడు ఎల్లెడల మమ్ము సమస్త విపత్తుల నుండి రక్షించుగాక భగవంతుడిని మనము ఇంకా కీర్తిస్తున్నాం అనమాట ఇక్కడ ఈ శ్లోకంలో. మనకి మనం చూసేటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారమే అనేటువంటి విషయం చెప్తున్నాం. భగవంతుడి ద్వారా శక్తిని పొందినటువంటివి ఆయన ఆయుధాలైనా సరే, లేకపోతే ఆ భౌతిక ఆధ్యాత్మిక శక్తి సమస్త సృష్టి అనేటువంటివి భగవంతుడి యొక్క భగవంతుడితోటి వ్యక్తీకరింపబడినటువంటివి అని చెప్తున్నారు. ఆయనను భగవంతుడి నుంచే వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా భగవంతుడిలోనే ఉన్నాయి. అందుకనే మనము భగవంతుడు సర్వవ్యాపి అని ఎందుకు అంటాము అని అంటే భగవంతుడు సర్వాన్ని సృష్టించేశారు కాబట్టి సర్వంలోకి భగవంతుడే విస్తరించి ఉన్నారు కాబట్టి ఆ మనము సర్వవ్యాపి అంటారు. అంటే భగవంతుడి నుంచే సర్వం వచ్చిన సర్వంలో భగవంతుడు ఉన్నాడు. ఓకే, ఆ ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు భిన్నత్వమునందు ఏకత్వముగా చూస్తారు అని చెప్తున్నారు. సో అలా భగవంతుడికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆధ్యాత్మికమే, ఏదైనా సరే భగవంతుడి యొక్క శక్తి అనేటువంటి విషయం చెప్తారు. అవి ఆయుధాలైనా సరే, భగవంతుడి యొక్క నామమైనా సరే, భగవంతుడి యొక్క రూపమైనా సరే, భగవంతుడు అంటే భగవంతుడు అనేక రూపాల్లో అవతరిస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో యుగే యుగే అవతరణ చేస్తాను అని చెప్పేసి మనకి సంభవామి యుగే యుగే అన్నారు కదా. అంటే ప్రతి యుగంలోనూ ఆయన అవతరిస్తారు. ఆయన అవతరించినప్పుడు ప్రతిసారి కూడా ఒక్కొక్క రూపాన్ని తీసుకుని వస్తున్నారు. సో ఈ రూపాలన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తులు అని చెప్తున్నారు. అంటే మనకి మూడవ అధ్యాయం మొదటి స్కందం మూడవ అధ్యాయంలో వస్తుంది. ఓకే, భగవంతుడి యొక్క వివిధ అవతారాలను తెలియజేస్తూ ఉంటారు. అక్కడ మనకి మొదటి అధ్యాయంలోనే అక్కడ భగవంతుడి యొక్క లీలావతారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని సౌనకాదృష్టులు అడిగినప్పుడు ఆ లీలావతారాలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారంగా వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి గుణాలని లేకపోతే ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని పొంది ఉన్నారు. కానీ ఈ అవతారాలన్నిటికీ కూడా మూలమైనటువంటి భగవానుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం మనకు అక్కడ తెలియజేస్తారు సూత గోస్వామి. కాబట్టి భగవంతుడు అనేక రూపాలలో విస్తరిస్తారు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏ రూపంలో అవతరించాలి అనేటువంటి అవసరం ఉంటుందో భగవంతుడు అనుకుంటారో అప్పుడు ఆ రూపంలో అవతరిస్తారు. ఒక్కొక్క అవతరణ యొక్క లక్ష్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఆ విధంగా మనము ఆ భగవంతుని యొక్క ఇతర రూపములు కూడా ఆయుధములు, ఆయన యొక్క శక్తి ప్రదర్శనలే అని చెప్తున్నారు. కాబట్టి అవతారి అవతారము ఒకటి కాదు, అవతారి వేరు అవతారము వేరు. ఓకే, సో అవతారాలన్నీ కూడా అవతారి యొక్క శక్తులు. సో ఈ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి అవతారులు, ఇలాంటి అవతారాలకి మూలమైనటువంటి ఆ అవతారి ఈ సమస్త విపత్తుల నుంచి మమ్మల్ని రక్షించాలి అని కోరుకుంటుంది. చదవండి భాష్యము. ఆధ్యాత్మిక జ్ఞానమునందు మిగుల పురోగమించిన వాడు భగవంతునికి అన్యమైన దేదీయును లేదని ఎరిగిండును. భగవద్గీత 9.4 ఎందును ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు మయా తత మిద సర్వం మిదం సర్వం అని ధృవపరిచను. అనగా మనము గాంచు సమస్తము ఆ దేవదేవుని శక్తి విస్తారమే అని అది తెలియజేయుచున్నది. ఈ విషయము విష్ణు పురాణము
1.22.52 ఇట్టు ధృవపరపబడినది. ఏకదేశ స్థితస్యాగ్ని జ్యోత్స్నా విస్తారణీయథ పరస్య బ్రహ్మణ శక్తిస్తదేదం అఖిలం జగత్. అగ్ని ఒకే చోట ఉన్నప్పటికీ వేడిమి వెలుతురును సర్వత్రా ప్రసరించినట్లు సర్వశక్తి సంపన్నుడగు భగవానుడు తన ధామమున నెలకొని ఉన్నప్పటికీ వివిధ శక్తుల ద్వారా భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల్లో సర్వత్రా వ్యాపించిండును. కార్యకారణములు రెండును దేవదేవుడే కనుక వాని నడుమ భేదము లేదు. అందువలన భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి విస్తారములే అయిన ఆభరణములు ఆయుధములు ఆ దేవదేవునికి అభిన్నములు కనుక భగవంతునికి అతని వివిధ శక్తులకు భేదము లేదు. ఈ విషయము పద్మపురాణం నందు ఇట్లు ధృవ పరుపబడినది. నామ చింతామణి కృష్ణశ్చైత్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో భిన్నత్వా నామ నామినో. భగవన్ నామము భగవంతునితో పూర్తిగా అనగా పాక్షికముగా కాదు సమానమైనది. పూర్ణ అనుపదము యొక్క భావం అదియే. భగవంతుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు. అట్లే అతని నామము రూపము గుణములు సంపత్తి అతనికి సంబంధించిన సమస్తము పూర్ణము విశుద్ధము నిత్యమునై భౌతిక కల్మషములై కల్మషరహితమై ఉండును. దేవదేవుని ఆభరణములు వాహనములు అతనితో సమానము కనుక వారి స్తోత్రము మిథ్య కాదు. భగవానుడు సర్వవ్యాపి కనుక సమస్తం నందు నెలకొని ఉండును. అట్లే సమస్తము అతనియందు నెలకొని ఉండును. కనుక భగవంతుని ఆభరణములను లేదా ఆయుధములను అర్చించుట కూడా ఆతని అర్చించుటతో సమానముగా మహత్వపూర్ణమై ఉన్నది. మాయావాదులు భగవద్ రూపమును అంగీకరింపరు లేదా ఆ రూపము మాయా అని వారు పలుకుదురు. కాని అట్టి వాదము ఆమోదయోగ్యము కాదని ప్రతి ఒక్కరూ సావధానంగా గుర్తింపవలసి ఉన్నది. భగవంతుని మూల రూపము నిరాకార విస్తారము ఒకటే అయినను ఆతని రూపము గుణములు ధామము నిత్య విలసితములై ఉండును. కనుకనే ఈ స్తోత్రము పాతు సర్వై స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః. నానావిధ రూపంలో సర్వగతుడై ఉన్న భగవానుడు మమ్ము ఎల్లెడలా రక్షించుగాక అని పలికినది. దేవదేవుడు తన నామము రూపము గుణములు సంపత్తి ద్వారా సర్వత్ర సర్వదా నిలుచుండును భక్తులను రక్షించుటకు అని అవి సమానమగు శక్తిని కలిగి ఉన్నవి. ఈ విషయమును మధ్వాచార్యులు ఈ విధముగా వివరించిరి. ఏక ఏవ పరో విష్ణుర్భూషా హేతి ధ్వజేశ్వజ తత్తచ్చక్తి ప్రదత్వేన స్వయమేవ వ్యవస్థితః సత్యేనానేన మాం దేవః పాతు సర్వేశ్వరో హరిః. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఇంకొకటి, మాయావాదులు భగవంతుడి గురించి ఏ విధంగా చెప్తారు? భగవంతుడు అనేక రూపాలు తీసుకొని మన భౌతిక విశ్వంలోకి అవతరిస్తూ ఉన్నప్పుడు మాయావాదులు భౌతిక విశ్వానికి వచ్చినటువంటి ఈ యొక్క రూపము అనేటువంటిది మాయా అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అలా అనుకోవడం తప్పు అని ఇక్కడ మనకి మళ్ళీ ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ గట్టిగా చెప్తున్నారు. భగవంతుడికి మూల రూపము అనేటువంటిది ఇలా విస్తరించి ఉన్నటువంటి భగవంతుడి యొక్క నిరాకార తత్వం ఏదైతే ఉందో ఆ నిరాకార తత్వము కూడా మూల రూపం నుంచే వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి మనకి శ్లోకంలో కూడా నాలుగవ లైన్లో మనకి పాతు సర్వై స్వరూప స్వరూపైర్ణ సదా సర్వత్ర సర్వగ అంటే అనేక రూపాలలో అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి భగవానుడు, అంటే మనము దాన్నే పూర్తిగా భగవానుడు అనుకోకూడదు, అది భగవంతుడి యొక్క శక్తి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు నిరాకారమైన లేకపోతే పరమాత్మైనా కానీ పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉన్నారు. పరమాత్మ కూడా ప్రతి హృదయంలోనూ ప్రతి ఒక్కళ్ళ హృదయంలోనే ఉన్నారు, కణకణంలోనూ ఉన్నారు. అలాంటప్పుడు సర్వం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మే అల్టిమేట్ అని అనుకోకూడదు, ఎందుకంటే ఆ పరమాత్మ కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారమే. ఈ తర్వాత నిరాకారం కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారమే. అంటే మనము అది ఆ నిరాకారాన్నే భగవంతుడు అని అనుకున్నా లేకపోతే పరమాత్మనే భగవంతుడు అని అనుకున్నా కానీ భగవంతుడు అంశలో 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 అంశ అయినటువంటి పరమాత్మని మనం భగవంతుడిగా భావిస్తున్నట్టు. ఓకే, అంటే ఈ పరమాత్మ కూడా మనకి అందుకనే మనకి ఇవన్నీ కూడా ఈ అధ్యాయాల వరకు వచ్చేంత వరకు ఈ స్కందం వరకు కూడా రాకముందే మనకి మొదటి కొన్ని అధ్యాయాల్లోనే మొదటి స్కందం రెండవ స్కందంలోనే మనకు అసలు సృష్టి క్రమం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనకు అక్కడే వివరించేశారు. ఏ విధంగా భగవంతుడు అంశలుగా ఎలా విస్తరించారు, భగవంతుడు అంశలై విస్తరించి ఏ విధంగా ఈ భౌతిక సృష్టిని అంశల ద్వారా చేశారు అనేటువంటి విషయం మనకి స్వయంగా
శ్రీమద్భాగవతంలోనే మొదటి స్కందంలోనే మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనకి భౌతిక సృష్టికి సంబంధించిన భగవంతుడి యొక్క అంశాలకి సంబంధించిన పురుషావతారాలు, భగవంతుడి యొక్క అంశలే పురుషావతారాలు కూడా. సో అంటే భగవంతుడే పురుషావతారాలను విస్తరించారు. సో అలాంటప్పుడు ఆ పురుషావతారాన్ని భగవంతుడు అనుకున్నా కానీ మనకి అసలు భగవంతుడి యొక్క మూలం వరకు మనం వెళ్ళనట్లే. లేదు అంటే పరమాత్మగా వచ్చినటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో మరి ఆ పరమాత్మనే కూడా ఇంకా భగవంతుడు ఆయనకి మించినటువంటిది లేదు అని అనుకుంటే కూడా అక్కడ కూడా మనం పొరపాటు పడట్లే. సో కాబట్టి ఇవన్నీ కూడా అంశాలతోటే అంశం, అందుకని మనకు భగవద్గీతలో కూడా మనకి కృష్ణుడు చెప్పారు నా అంశ మాత్రంతోనే సమస్త సృష్టి కూడా నడవబడుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అంతే తప్ప నేనే నడిపేస్తున్నాను అని చెప్పలేదు. భగవంతుడు స్వయంగా ఇదంతా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అంశ సరిపోతుంది, అంశలో అంశ సరిపోతుంది, అంశ కూడా కాదు అంశలో అంశ సరిపోతుంది. అలాంటప్పుడు భగవంతుడు తన శక్తిని అంతా ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం చూస్తున్నదంతా కూడా జరుగుతున్నటువంటి ఈ పరమాత్మనో లేకపోతే ఈ విష్ణు అవతారాన్నో లేకపోతే విష్ణువునో లేకపోతే నిరాకారాన్నో అదే సర్వం అని అనుకుంటే కనుక అవన్నీ కూడా భగవంతుడి యొక్క అంశ మాత్రాలే అనేటువంటి విషయం మనం గ్రహించాలి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో ఇలాంటి భగవంతుడు ఇంత గొప్ప సృష్టికి మూలమైనటువంటి భగవంతుడు నన్ను రక్షించాలి అని ఈ శ్లోకంలో మనం కోరుకుంటాం. ఇక 34వ శ్లోకం, ఇది మనకి చివరి శ్లోకం నారాయణ కవచానికి. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ ప్రభు. విదిక్షు దిక్షూర్ధ్వ మదః సమంత దంతర్ బహిర్ భగవాన్ నారసింహః దంతర్ బహిర్ హిర్ప భగవాన్ నారసింహః ప్రహాపయాల్లోక భయం స్వనేన ప్రహాపయాల్లోక భయం స్వనేన స్వతేజసా గ్రంథ సమస్త తేజ స్వతేజసా గ్రస్త సమస్త తేజ. భక్త ప్రహ్లాదుడు నరసింహదేవుని నామమును బిగ్గరగా ఉచ్చరించాను. అంతటి తన భక్తుడకు ప్రహ్లాదుని కొరకై గర్జించినట్టి ఆ నరసింహుడు విషము ఆయుధములు జలము అగ్ని వాయువు మున్న వాణి ద్వారా కలిగిడి భయము నుండి అన్ని దిక్కులలో మమ్ము రక్షించుగాక. తన దివ్య ప్రభావము చే అతడు వాణి ప్రభావమును కప్పివేయుగాక. ఆ నరసింహదేవుడు మమ్ము అన్ని దిక్కులయందు మూలాలయందును క్రింద పైన లోపల బయట అంతటను రక్షించుగాక. ఓకే, సో ఏ నరసింహ భగవానుడు అయితే ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చారో ఆ నరసింహ భగవానుడు మనల్ని అన్ని దిక్కుల నుండి పైన కింద లోపల బయట అంతటా మనల్ని రక్షించాలి అనేటువంటిది ఇక్కడ మనం చేస్తున్నటువంటి ప్రార్థన. ఓకే, నెక్స్ట్ జై శ్రీ మాతాజీ చదువుతారా? గౌరీ మాతాజీ చదవండి. మీరు కాదు మాతాజ, గౌరీ మాతాజ. మాధవం నిధమాఖ్యాతం వర్మ నారాయణాత్మకం మాఘవం నిధమాఖ్యాతం వర్మ నారాయణాత్మకం విజేష్యసే ఇం విజేష్యసే ఐం ఐంసా యేన దంశితో అసురయూతపాన్ విజేష్ణి ఐంసా యేన దంశితో అసురయూతపాన్ విశ్వరూపుడు పలికెను, ఓ ఇంద్ర, ఈ నారాయణ కవచమును నీకిట్లు ఉపదేశించి తిని దీనిని ధరించి నీవు అసుర నాయకులను తప్పక జయింపగలవు. హరికృష్ణ ప్రభు. థ్యాంక్స్. సో ఇందాటి శ్లోకం వరకు కూడా నారాయణ కవచం. సో ఇది నారాయణ కవచం నీకు ఇచ్చాను, ఇది నువ్వు ధరించు, ఇది ధరించినప్పుడు నువ్వు అసురులని జయించగలవు అని ఇక్కడ చెప్తున్నావు. టైం అవుతుంది మాతాజ. ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా తథావా సంస్పృశేత్ సద్యః సాధ్వసాత్స్య విముచ్యతే
పదావా సంస్కృతే సజ్జా సాధ్వా శాత్రు విముచ్యతే. ఈ కవచము ధరించిన వాడు ఎవ్వనిని చూచును లేదా ఎవ్వనిని పాదముతో స్పృశించును అతడు పైన తెలిపిన సమస్తము అపత్తుల నుండి శీఘ్రమే బయటపడును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడి నుంచి మనకి ఫలశ్రుతి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క కవచం వల్ల మనకు వచ్చేటువంటి లాభం గురించి ఈ శ్లోకం నుంచి మాట్లాడుతున్నాం. నారాయణ కవచం వల్ల వచ్చేటువంటి లాభం, మొదటగా ఎవరైతే ఈ కవచాన్ని ధరిస్తారో వాళ్ళు ఎవరిని చూచునో లేదా ఎవరిని పాదముతో స్పృశించునో అతడు పైన తెలిపిన సమస్తము ఆపత్తుల నుండి శీఘ్రమే బయటపడును. ఓకే, సో ఎలాంటి విపత్తుల నుంచైనా సరే మనకి రక్షణ అనేటువంటిది ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత కమిషన్ మాత చదువుతారా? నా కుతశ్చిద్ భయం తస్య విద్యాం ధారయతో భవేత్. మీట్లో ఉన్నారు మాతజ్, కామేశ్వరి మాతజ్ మీట్లో ఉన్నారు, చెప్పండి ప్రభుజీ. నా కుతశ్చిద్ భయం తస్య విద్యాం ధారయతో భవేత్. నాకు చచ్చిద్దం యం తస్య విద్యాం ధరయతో భవతే కర్హిచిత్. హరే కృష్ణ ప్రభుజీ, ఈ నారాయణ కవచము నారాయణునికి సంబంధించిన సూక్ష్మ జ్ఞానమును కలిగినట్టిది. దీనిని ఉపయోగించువాడు రాజులచే గాని చోరులచే గాని గ్రహాదులచే గాని వ్యాధులచే గాని ఎన్నడూ కలత చెందడు, కష్టములకు గురి కాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో నారాయణ కవచానికి సంబంధించినటువంటి సూక్ష్మ జ్ఞానం కలిగినట్టుది. అంటే ఇప్పుడు మనకి మామూలుగా ఈ కవచం అంటే మామూలుగా మనము ధరించేటువంటి కవచం కాదు. ఓకే, మన ఒంటి మీద వేసుకునేటువంటి కోటు లాంటిది కాదు ఈ కవచం. ఇది సూక్ష్మమైనటువంటి కవచం అనమాట. అంటే స్థూల కవచం కాదు, ఇది సూక్ష్మమైనటువంటి కవచం, కనపడనటువంటి కవచం. ఈ కవచాన్ని ధరించడం వల్ల మనకేం జరుగుతుంది అంటే రాజులచే కానీ చోరులచే కానీ గ్రహాదులచే కానీ లేదా వ్యాధులచే కానీ ఎన్నడను మనం కలత చెందము, కష్టాలకి గురి కాము. సో దీన్ని రెగ్యులర్గా పఠించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి అన్ని రకాల లాభాలు ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మనం యాక్చువల్గా మనం ఈ కవచాన్ని మనం ఇప్పటి వరకు చదివాం కదా, ఈ కవచాన్ని చదివినప్పుడు మనం యాక్చువల్గా చేస్తుంది ఏమిటి అంటే భగవంతుడికి ప్రార్థన, స్వయంగా భగవానుని కీర్తిస్తూ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం. అంటే ఇది ఆధ్యాత్మిక కర్మ. అంటే మనం చేస్తున్నది యాక్చువల్గా భక్తి యోగము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా మనం భాగవతాన్ని మొదలుపెట్టినప్పుడే మనం అనుకున్నాం హైతవ ధర్మాన్ని ఇది భాగవతం తన్నేస్తుంది అని. హైతవ ధర్మం చెప్పేది కాదు భాగవతం. మరి నారాయణ కవచం చెప్పి భౌతిక లాభాలు వస్తున్నాయి అని చెప్తున్నారు ఏంటి ఇక్కడ? అంటే భౌతిక లాభాల కోసం నారాయణ కవచం చెయ్యండి అని భాగవతం మనకు బోధిస్తుందా? ఒకవేళ మనం మొదటి అధ్యాయంలోనే చదువుకున్నాము, మీరు మనకేం చెప్తుంది భాగవతము అనేటువంటి విషయం, మనకి కైతవ ధర్మాన్ని రిజెక్ట్ చేయబడింది, కైతవ ధర్మాన్ని తన్నేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు చెప్తారు. అంటే ఇలాంటి భౌతికమైనటువంటి కోరికల కోసం చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో అలాంటి భక్తి గురించి శ్రీమద్ భాగవతం మాట్లాడదు అని అన్నారు. కానీ ఇక్కడ మనకేం చెప్తున్నారు, వ్యాధుల నుంచి రక్షింపబడుతున్నాం, కష్టాల నుంచి రక్షింపబడుతున్నాం, గ్రహాల నుంచి రక్షింపబడుతున్నాం, చోరుల నుంచి రక్షింపబడుతున్నాం, శత్రురాజుల నుంచి రక్షింపబడుతున్నాం. మరి ఇవన్నీ ఏంటి? భౌతికమైనటువంటివి. అంటే మనము ఒక ఆధ్యాత్మికమైనటువంటి కర్మ చేస్తే, భక్తి యోగం చేస్తే బై ప్రోడక్ట్గా భౌతిక లాభాలు కూడా వస్తాయి. అంటే ఈ భౌతిక లాభం అనేటువంటిది మెయిన్ ప్రోడక్ట్ కాదు ఇక్కడ, భౌతిక లాభం అనేటువంటిది బై ప్రోడక్ట్ అన్నమాట. అది మనకి అవసరం లేకపోయినా మనకు వస్తుంది అది. కాబట్టి అంత గొప్పదైనటువంటిది ఈ భక్తి యోగం. నెక్స్ట్ ఎవరు చదువుతారు మాతాజీ? చదవండి. ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయన్ ద్విజః. ఇమాం విద్యాం పురా కశ్చిత్
कौशिकोद्धारयन् द्विजः योगधारणया स्वाङ्गं जहौसा मरुदन्वनी योगधारणया स्वाङ्गं जहौसा मरुधन्वनी ओ स्वर्गराज పూర్వము కౌశికుడు కౌశికుడు అను బ్రాహ్మణులు ఈ కవచమును ఉపయోగించి యోగ బలముచే నిర్జన ప్రదేశమున దేహ త్యాగం చేసి ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంతకు ముందు దీన్ని ధరించి లాభం పొందినటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు. స్వర్గరాజా అన్నారు, అంటే ఇక్కడ ఇంద్రుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఈ కవచాన్ని ఉపయోగించి యోగ బలంతో నిర్జన ప్రదేశంలో దేహత్యాగం చేసి ఉండదు, అంటే రక్షింపబడ్డాడు. ఈ కవచం వల్ల ఆయన యోగ బలాన్ని పొందారు, యోగ సిద్ధులను పొందారు. యోగ సిద్ధుల వల్ల లాభం ఏంటి? యోగ సిద్ధులు మనకి భగవంతుడు మనము అష్టాంగ యోగం చేయటం ద్వారా మనం పొందేటువంటి యోగ సిద్ధుల్ని ఎందుకు ఉపయోగించాలి మనం? దానివల్ల మనం పొందేటువంటి లాభం ఏమిటి అని అంటే, సిద్ధులు పొందినటువంటి వ్యక్తి తను ఎప్పుడు మరణించాలి అనేటువంటి విషయం కూడా తను నిర్ణయించుకోవచ్చు. నాకు ఈ క్షణంలో మరణించాలి అనుకుంటే, ఈ క్షణంలో మనం ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. అంటే సిద్ధులను మనం ఎందుకు ఉపయోగించాలి అంటే ముక్తి పదంలో చేరడానికి ఉపయోగించాలి. ఒక మంచి ముహూర్తం చూసుకొని భగవంతుడి నామాన్ని జపం చేస్తూ మనం ఈ శరీరాన్ని మనం వదిలేయటము అనేటువంటిది మన సాధ్యమవుతుందా? మన మరణాన్ని మనం ప్లాన్ చేసుకోగలమా? అంటే మన మరణం ఎలా ఉండాలి? మన మరణం భగవద్ధామానికి వెళ్ళే విధంగా ఉండాలి. మనం ప్లాన్ చేసుకోగలమా భగవద్ధామానికి వెళ్ళే విధంగా మన మరణాన్ని? అది మనకు సాధ్యం కాదు. కానీ యోగ సిద్ధులు సాధించినటువంటి వాళ్ళు అది చేయగలరు. యోగ సిద్ధులు సాధించిన వాళ్ళు ఏంటి? కాన్షియస్గా మరణిస్తారు. మనము కాన్షియస్గా మరణించలేము. ఎప్పుడు మరణం వస్తుంది అనేటువంటిది మనకు తెలియదు. మరణం వచ్చే సమయంలో మనం చేతనం ఎలా ఉందో మనకు తెలియదు. మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నామో తెలియదు, ఏం కోరుకుంటున్నామో తెలియదు. అందుకనే మనం మరణించిన తర్వాత కూడా ఆ కోరికలకు అనుగుణంగా, మన ఆలోచనలకు అనుగుణంగా తిరిగి మనం శరీరాన్ని పొందాం. అదే కాన్షియస్గా మరణిస్తే అది సాధ్యం కాదు. యోగ సిద్ధులు కాన్షియస్గా మరణించేటువంటి అవకాశాన్ని ఇస్తాయి మనకి. ఓకే, అందుకనే పూర్వము ఆ కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఇలాంటి లాభాన్ని పొందారు, కాన్షియస్గా మరణించేటువంటి లాభాన్ని పొందారు అని చెప్తున్నారు. తర్వాత 39 హైమతి మాతాజీ. తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా యయౌ చిత్ర రథస్త్రీభిర్ వృతో యత్ర దిజక్షయః యయౌ చిత్ర రథస్త్రీ విర్వృత్రో యత్ర ద్విజక్షయా గంధర్వపతి చిత్రరథుడు సుందరీగైన పరివృతుడై విమానమునందు ఆ బ్రాహ్మణుడు దేహత్యాగం చేసిన ప్రాంతం పైగా ఒక మారు ప్రయాణించడం తటస్థించను. హరే కృష్ణ. ఎక్కడైతే ఈ బ్రాహ్మణుడు తన శరీర త్యాగం చేశారో, ఈ యొక్క నారాయణ కవచాన్ని ధరించి శరీర త్యాగం చేశారో, ఆ శరీర త్యాగం చేసినటువంటి ప్రదేశంలోకి చిత్రరథుడు ఒకసారి వెళ్ళడం అనేటువంటిది జరిగిందంట. చిత్రరథుడు ఎవడండి? గంధర్వులలో గొప్పవాడు. చిత్రరథుడు గంధర్వులందరిలో గొప్పవాడు. చిత్రరథుడిని ఓడించడం అనేటువంటిది చాలా కష్టం. సో అలాంటి చిత్రరథుడు ఈ ప్రదేశానికి రావడం అనేటువంటిది జరిగింది. దానివల్ల చిత్రరథుడికి వచ్చినటువంటి లాభం ఏంటో మనం చూద్దాం. రాధారాయణ మాతాజీ. గగనాన్యపత సద్వయ సవిమానో హ్యవాక్సిష వాక్షిరా సద్యః సవిమానో హ్యవాక్షిశరః సవాలిఖిల్య వచనాదస్తీన్ యాధాయ విస్మితా సవాలిఖిల్య వచనాదస్తీన్ యాధాయ విస్మితః ప్రాస్య ప్రాచీ సరస్వత్యాం స్నాత్వా ధామ స్వమన్వగాత్ ప్రాచీర సరస్వత్యాం స్నాత్వా ధామ స్వమన్వగాత్ అంతటా చిత్రరథుడు అకస్మాత్తుగా విమానంతో పాటు తలక్రిందులుగా పడిపోయాను. ఆశ్చర్యచకితుడై అతడు వాకిల్యుడయ్యను. ఋషువులచే ఆజ్ఞాపితుడై బ్రాహ్మణుని అస్తులను
అస్తులను సరస్వతి నది అందు కలిపి అచటనే స్నానం ఆడి తన లోకమునకు పోయింది. హరే కృష్ణ. సో చిత్రరథుడు ఆ బ్రాహ్మణుడి యొక్క అస్థికలని తీసుకెళ్లి సరస్వతి నదిలో కలపడానికి వెళ్ళారనమాట. అంటే స్వయంగా చిత్రరథుడినే పంపించేశారు భగవంతుడు. ఎప్పుడైతే నువ్వు అంత శక్తిమంతుడైనటువంటి చిత్రరథుడినే భగవంతుడు మన అస్థికలని సరస్వతి నదిలో కలపడానికి పంపించారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఆ బ్రాహ్మణుడి యొక్క అస్థికలను. సో ఇది నారాయణ కవచం యొక్క గొప్పతనం. సో ఇంకా సుఖదేవ గోస్వామి ముగింపుగా ఈ నారాయణ కవచం అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పలావతి మాతాజీ. కృష్ణ ప్రభుజీ, శ్రీశుకౌవాచ ఇదం శృణుయాత్ కాలే యో ధారయతి చాదృతః. య ఇదం శృణుయాత్ కాలే యో ధారయతి చాదృతః. తం సమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్. తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను, పరీక్షన్ మహారాజా, ఈ కవచమును ఉపయోగించువాడు లేదా దీనిని భక్తి శ్రద్ధలతో ఆకర్ణించువాడు ఈ భౌతిక జగత్తునందులి ఏదేని పరిస్థితి కారణమున భయము కలిగినప్పుడు దాని నుండి శీఘ్రమే బయటపడి సమస్త జీవులచే పూజితుడగును. హరే కృష్ణ. ఇంకా కవచం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే మనల్ని అందరూ గౌరవించేలా మనం ఉంటామంట, అందరితోటి మనం పూజింపబడతాము. సో ఇప్పుడు మీరు అందరూ కూడా కవచాన్ని పఠించారు, కవచాన్ని ధరించినట్టే మీరందరూ. కాబట్టి మీకు అందరికీ కూడా ఈ భయాలన్నీ పోతాయి, మీరు అందరితోటి పూజింపబడతారు. ఓకే మాతాజీస్. ఓకే, నెక్స్ట్ 42. అన్నపూర్ణ మాతాజీ. ఎస్ ప్రభుజీ, నేను చదువుతాను. ప్రభుజీ మాతాజీ మీరు భాష్యం చదవండి, అన్నపూర్ణ మాతాజీ శ్లోకం. ఆమె చదవలేదు ఇంతకు ముందు. ఏతాం విద్యామధిగతో విశ్వరూపాశ్చత క్రతుః. ఏతాం విద్యామధిగతో విశ్వరూపాశ్చత క్రతుః. తైలోక్య లక్ష్మీం భుభుజే వినిర్జిత్య మృధే సురాన్. త్రైలోక్య లక్ష్మీం భుభుజే వినిర్జిత్య మృధే అసురాన్. శతయజ్ఞములను నిర్వహించిన ఇంద్రుడు ఈ రక్షణాస్తోత్రమును విశ్వరూపుణ్ణి నుండి గ్రహించిన పెదప దానవులను ఓడించి ముల్లోకముల సమస్త ఐశ్వర్యములను అనుభవించెను. కోల్పోయినటువంటి సమస్త ఐశ్వర్యాలని తిరిగి పొందడానికి ఈ యొక్క విశ్వరూపుడు ఇచ్చినటువంటి ఈ యొక్క నారాయణ కవచాన్ని ధరించడమే సాధ్యం, ధరించడం వల్లనే సాధ్యమైంది అని చెప్పి భాష్యమభై శైల ప్రభుపాద్. విశ్వరూపుడు స్వర్గరాజుకు ఇంద్రునికి వసగిన మంత్రమయ కవచము ఎంత శక్తివంతముగా పనిచేస్తుందనగా దాని ప్రభావంచే అతడు అసురులను జయించి ముల్లోకముల సమస్త ఐశ్వర్యములను నిరాటంకముగా అనుభవింపగలిగాను. ఈ సందర్భమున మధ్వాచార్యులు ఇట్లు పలికిరి, విద్య కర్మాణి సదా గురో ప్రాప్తో ఫలప్రద అన్యథ నైన ఫలద ప్రసన్నోక్త ఫలప్రద. మంత్రములన్నింటినీ మనుజుడు ప్రామాణిక గురువు నుండి స్వీకరించవలెను, లేనిచో అవి నిష్ఫలమగును. ఈ విషయము భగవద్గీత 4.34 అందును ఇట్లు చెప్పబడినది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకే యత్నింపుము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. అన్ని మంత్రములను ప్రామాణిక గురువు నుండి స్వీకరించవలెను. ఇక శిష్యుడు గురువు గారి పాదపద్మములకు శరణు చొచ్చి అన్ని విధముల ఆయనను సంతృప్తి పరచవలెను. సంప్రదాయ విహీన ఏ మంత్రాంతే నిష్ఫల మథ అని పద్మపురాణమునందును తెలుపబడినది. బ్రహ్మ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, కుమార సంప్రదాయం అనుచు 4 సంప్రదాయములు కలవు. ఎవడేని ఆధ్యాత్మిక శక్తి సమన్వితుడు కాగోరినచో ఈ ప్రామాణికమగు 4 సంప్రదాయములలో
ఏదేని ఒక దాని నుండి మంత్రదీక్షను గైకొనవలసి ఉండును. లేనిచో ఆధ్యాత్మిక జీవనమున్న అతడు ఏనాడును పురోగమింపజాలడు. శ్రీమద్ భాగవతమునందలి నారాయణ కవచమును షష్ఠస్కందములోని 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాధవ్. సో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే నారాయణ కవచం ఉందో ఆ నారాయణ కవచాన్ని మనం అందరం కూడా గురువు ద్వారా పొందాలి. ఓకే, ఎప్పుడైతే మనం గురువు ద్వారా పొందాలి, ఇప్పుడు ఇంద్రుడు కూడా ఎలా పొందాడు? ఇంద్రుడు కూడా తన గురువు అయినటువంటి విశ్వరూపుడు ద్వారా పొందాడు. అలానే మనం కూడా ఈ నారాయణ కవచాన్ని మన గురువు ద్వారా గనక పొందినట్లయితే దాని యొక్క ప్రభావం మనకి పనిచేస్తుంది. అలా గురువు ద్వారా పొందాలంటే మనం ఏం చేయాలి? ముందు గురువుని మనము పొందాలి. గురువుని పొందకుండా గురువు ద్వారా మనం ఈ నారాయణ కవచాన్ని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. మన అదృష్టం కొద్దీ శ్రీల ప్రభుపాదుల వారు మనము మనకి ఇది శ్రీమద్ భాగవతం ద్వారా మనకి ఇదంతా కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే సరే, నేను ఇది చదివేస్తాను, దీని ప్రభావం మన మీద పనిచేస్తుందా అంటే, ఎప్పుడైతే మనం ఈ పరంపరలో లేకపోతే, ఈ సాంప్రదాయంలో లేకపోతే అది సాధ్యం కాదు. సో మనం అందరం కూడా ఈ సాంప్రదాయానికి కట్టుబడి సాంప్రదాయానికి కనెక్ట్ అవ్వాలి. నేను అన్నీ ఆచరిస్తున్నానండి, నేను సాంప్రదాయంలోకి మాత్రం కనెక్ట్ అవ్వను, మీరు చెప్పేటువంటి నియమ నిబంధనలన్నీ నేను ఆచరిస్తున్నాను కానీ నేను సాంప్రదాయంలోకి మాత్రం కనెక్ట్ అవ్వను అని అంటే మాత్రం దాని యొక్క ప్రభావం ఉండదు. అందుకని ఇక్కడ మనకి ఏం చెప్తున్నానంటే, మీరు 4 సాంప్రదాయాల్లో, ఏది? బ్రహ్మ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, స్త్రీ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, ఇవి ప్రామాణికమైనటువంటి 4 సాంప్రదాయాలు ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అని అనుకుంటే, ఈ 4 సాంప్రదాయాల్లోకి కనెక్ట్ అవ్వకుండగా మీరు ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అనుకుంటే అది సాధ్యం కాదు అని మనకి ఇక్కడ ప్రతిపాదన వారు చెప్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మికంగా నిజమైనటువంటి లాభాన్ని పొందాలి అని అనుకునేటువంటి వాళ్ళు సీరియస్గా ఈ 4 సాంప్రదాయాల్లో మీకు నచ్చినటువంటి ఏ సాంప్రదాయం ద్వారా అయినా సరే కనెక్ట్ అయ్యి ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువును అంగీకరించి, గురువు మిమ్మల్ని కూడా శిష్యుడిగా అంగీకరించేలాగా మీరుండి, ఆ గురువు ద్వారా మీరు ఇలాంటి ఆధ్యాత్మిక అధ్యయనం చేస్తే దాని యొక్క అలాంటి ఇలాంటి మంత్రాలను కనుక మనం పఠిస్తే ఆ మంత్రాల యొక్క ప్రభావం పనిచేస్తుంది. పరంపరలో రానటువంటి మంత్రం యొక్క ప్రభావం ఉండదు. అందుకనే గురువులు మనకి మంత్రోపదేశం చేసినప్పుడు గట్టిగా కూడా మంత్రం చెప్తారు. గట్టిగా మంత్రం చెప్పినా కానీ ఆ మంత్రం అనేటువంటిది ప్రభావం ఎప్పుడు ఉంటుంది, ఆ మంత్రం మనం స్వీకరించి మనకి ప్రభావం ఎప్పుడు ఉంటుంది అని అంటే, నేను కూడా 4 పాటు విన్నాను, ఫలానా గురువు ఫలానా శిష్యుడికి బోధిస్తుంటే నాకు కూడా వినిపించింది మంత్రం, కాబట్టి అదే మంత్రాన్ని నేను కూడా చదువుతానంటే ఆ మంత్రం ప్రభావం మనకు ఉండదు, ఆ శిష్యుడికి ఉన్నట్లు. ఎందుకంటే ఆయన అఫీషియల్గా కనెక్ట్ అయినటువంటి శిష్యుడు కాబట్టి ఆయన మీద ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి మనందరి మీద కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం రావాలి, ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే మనం మన పరంపరకి కనెక్ట్ అయ్యి పరంపర ద్వారా జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది చాలా మంచిది. మీరందరూ కూడా 1 దీక్షలు తీసుకున్నారు, 4 దీక్ష తీసుకున్నారు, కొంతమంది 8 దీక్షలు తీసుకున్నారు, కొంతమంది 12 దీక్ష తీసుకున్నారు, కొంతమంది 16 దీక్ష తీసుకున్నారు. అంటే మీరందరూ పరంపరలో కనెక్ట్ అయిపోయారు ఆల్రెడీ, పరంపరలో కనెక్ట్ అవ్వకుండా ఏం లేరు. కాబట్టి మీరు ఇప్పుడు మీరందరికీ గురువు ఎవరు అంటే, మనందరికీ గురువు ఎవరు అని అంటే శిక్షాగురువు. మనందరికీ శిక్షాగురువు ఎవరు అంటే శ్రీల ప్రభుపాదులు. మనం యాక్చువల్ దీక్షాగురువును పొందేంత వరకు మనకి శిక్షాగురువుల ఆశ్రయంలోనే మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. దీక్షాగురువును పొందిన తర్వాత కూడా మనకి దీక్షాగురువు వచ్చి డైరెక్ట్గా ఇచ్చేది, పరంపరలో ఉన్నటువంటి జ్ఞానాన్నే దీక్షాగురువు ఏదైతే చెప్పాలి అనుకున్నారో ఆ జ్ఞానాన్ని శిక్షాగురువు కూడా మనకు బోధిస్తారు. కాబట్టి శిక్షాగురువు ద్వారా బోధన తీసుకుంటే దీక్షాగురువు ద్వారానే బోధన తీసుకున్న దాంతో సమానం. ఎందుకంటే దీక్షాగురువు చెప్పేది శిక్షాగురువు చెప్పేది వేరువేరు ఉండదు, ఒకటే విషయాన్ని చెప్తారు. మనకు తెలియనటువంటి విషయాలు పరంపర ద్వారా వాళ్ళు తెలుసుకొని మనకు తెలియచేస్తారు. కాబట్టి సో ఈ విధంగా మనము ఆ పరంపరలో కనెక్ట్ అయ్యి ఆధ్యాత్మిక లాభాన్ని పొందడం అనేటువంటిది అవసరము అని శ్రీల ప్రభుపాదుల వారు చివరి శ్లోకంలో మనకి తెలియజేశారు. సో శ్రీమద్ భాగవతంలో ఇప్పుడు 6వ స్కందంలో 8వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము, రేపటి నుంచి 9వ అధ్యాయం చూద్దాం. ఇక్కడికి మనకి విశ్వరూపుడి యొక్క కథ ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ అధ్యాయం వచ్చేసి వృత్తాసురుడి యొక్క ఆవిర్భావం. వృత్తాసురుడు కథ చాలా బాగుంటుంది. ఏ విధంగా వృత్తాసురుడు ఆవిర్భవించారు, ఒక అసురుడు. మనము మనందరికీ వృత్తాసురుడు ఒక రాక్షసుల్లాగానే పరిచయం. ఇలాంటి ఒక రాక్షసుడు ఒక వైష్ణవుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుసు. ఈ అధ్యాయం ఎంత గొప్పవాడు వృత్తాసురుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ, అలాంటి వృత్తాసురుడు గురించి మనకి ఇక్కడ తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ నుంచి కథ అంతా కూడా చాలా బాగుంటుంది. పౌరాణిక కథలు మనం చూస్తాం, చూసారా అలా ఉంటుంది ఈ కథ. సో వృత్తాసురుడు ఏ విధంగా ఆవిర్భవించారు, వృత్తాసురుడికి ఇంద్రుడికి వైరం ఎందుకు వచ్చింది,
మరి ఇంద్రుడికి వృత్తాసురుడికి వైరం వచ్చిన తర్వాత వృత్తాసురుడు ఇంద్రుడితో యుద్ధం ఎలా చేశాడు? ఆ యుద్ధంలో వృత్తాసురుడు యొక్క గొప్పతనం ఏమిటి? ఏ విధంగా ఇంద్రుడు వృత్తాసురుడిని ఓడించడానికి ప్రయాసలు పడ్డాడు? చివరికి ఎలా ఓడించాడు? ఓడించినప్పుడు వృత్తాసురుడి యొక్క స్వభావం భావం ఎలా ఉంది? మరణించేటప్పుడు వృత్తాసురుడి యొక్క భావం ఎలా ఉంది? వృత్తాసురుడిని చంపినప్పుడు ఇంద్రుడు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఇవన్నీ కూడా మనకి వృత్తాసురుడి యొక్క కథలో మనకి వస్తుంది. చాలా బాగుంటుందండి. సో ఈ రోజుకి అధ్యాయం ఇంతటితో ముగించి మళ్ళీ మిగిలినంతా కూడా రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ ఉపాసిందుభ్యైవచ ప్రతిదానమునేభ్యో వైష్ణవ. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే.